Can I have our assistant superintendent, please? Thank you. Now, I am going to go to the department. స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ పీపుల్ కూడా ఆఫీసర్స్ కూడా ఆహ్వానించి మనకున్న ప్రొడక్ట్స్ వివరాలు వారికి కూడా తెలియజేసి తద్వారా మన యొక్క స్కీమ్స్ ప్రజల్లోకి చేరవటానికి సహాయపడుతుందని ఈ కార్యక్రమం తలపెట్టారు. 1-9 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా మన యొక్క ప్రోడక్ట్స్ అన్నింటి గురించి వివరంగా మనం చర్చించడానికి కూడా ఈరోజు ఎక్కువ అకౌంట్స్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మరొక మనకి బీఓఎస్పీ స్కీమ్స్ మీద స్పీచ్ కూడా ఈ కార్యక్రమంలో పెడతాము. స్టాఫ్ జేడీఎస్ సోదరులు క్రేజీ ఎస్పీ గారు ఏవైతే గైడెన్స్ ఇచ్చారో అవన్నీ మనందరం దూత తప్పకుండా పాటించి మన ప్రొడక్ట్స్ కూడా డెవలప్మెంట్ లో తీసుకురావాలని కూడా నా మనవి. ఇప్పుడు సేమ్ సబ్జెక్ట్ మీద కేంద్ర గారిని ప్రసంగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపై ఉన్న అడిషనల్ కలెక్టర్ మేడం గారికి, సూపరింటెండెంట్ గారు, హోస్ మాస్టర్ గారు అన్ని పొలిటికల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ నుంచి దీన్ని పథకాలను స్కీమ్స్ను తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా గ్రామ స్థాయిలో జరిగే ప్రతి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యి మన యొక్క డిపార్ట్మెంట్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. మరియు నేషనల్ పోస్టల్ వీక్లో భాగంగా మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మరియు మనం ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డిపార్ట్మెంట్ ఏం సర్వీసెస్ ఇస్తుంది, డిపార్ట్మెంట్ ఎటువంటి రోల్ పోషిస్తుంది అనే దాని గురించి మనం ఈ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉద్దేశాన్ని ప్రజలు అందరికీ తెలుసుకోవాలని కోరుతున్నాను. మరియు మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సుకన్య అకౌంట్స్ విషయంలో కానీ, ఆధార్ విషయంలో కానీ, ఇంకా చాలా స్కీమ్స్ విషయంలో మంచి కోఆపరేషన్ అందిస్తున్నారు. దానికి నేను మన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముగిస్తున్నాను. మన ముఖ్య అతిథి ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, ఆ సందర్భంగా మేడం గారు కూడా వచ్చేవాడు, కలెక్టర్ మేడం గారు చాలా ఆత్మీయులు. అడిషనల్ కలెక్టర్ గారు చాలా మంచి డిపార్ట్మెంట్గా కొనసాగిన వాటిల్లో పోస్టల్ కూడా ఒకటి. కొరియాలని పని అవన్నీ చూస్తూ ఉన్నాము. బట్ ఈ రోజుకి కూడా గ్రామీణ ప్రజలకి అంత చేరువగా ఉన్న డిపార్ట్మెంట్ పోస్టల్. దీంట్లో మరి ఉన్నటువంటి ప్రయోజనాలు చాలామందికి తెలియదు.
वाल प्राइवेट फाइनेंस वालू चपे मोसम माटल पलाना दाटो इन्वेस्टे इंत डबुल वी लेदे दाखी प्लाट इतार रेट मन की मन पे मतलब वे इलाटल चपेट वालू एवर चुप्त पदे 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 वालल की आकर्षण चंदत కాబట్టి మనమందరం కూడా మాట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత ఉండదని నేను అనుకుంటున్నాను. సో మేము ఇప్పుడే చెప్తున్నారు రవీంద్ర గారు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో మైలర్కి సంబంధించి కూడా 7.5 వాళ్ళకి కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది 4 లక్షల వరకు అని చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే మీరు డిఆర్డీఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా ప్రతి గ్రామంలోకి వెళ్ళడానికి వాళ్ళతో మీరు టైప్ కావాలి. వాళ్ళ మీటింగ్స్ ఎవ్రీ మంత్ అవుతాయి, మండల స్థాయిలో అవుతాయి, గ్రామ స్థాయిలో అవుతాయి, జిల్లా స్థాయిలో కూడా అవుతాయి. సో జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్లు జిల్లా వాళ్ళతో, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు మండల స్థాయి వాళ్ళతో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి పిలవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఏ రోజు వాళ్ళ సమావేశం ఉందో తెలుసుకొని ఆ అకేషన్ని మనం వాడుకొని మన డిపార్ట్మెంట్కి అదేవిధంగా ప్రజలకి మోసం జరగకుండా మనము మన సేవల్ని విస్తృతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి నాకు వచ్చిన ఆలోచన ఇప్పుడే చెప్పాను. అట్లానే ఇంకా వేరే వేరే విధంగా కూడా ఇప్పుడు ఎల్ఐసి కూడా ఉంది. ఇప్పుడు ఎల్ఐసిలో మీకు తెలుసు ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న ఎల్ఐసిలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి మనకు లిబరలైజేషన్లో భాగంగా. సో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే మసిమూసి మారేట్గా చేసే రకంగానే ఉంటుంది. మన స్కీమ్లో ఉన్న మంచి ఏంటో మనకి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే మనమే వాటి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. కానీ సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్టే దీంట్లో ఉన్న మంచిని మనం చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. అందుకని అది మంచి చెప్పడం కంటే కూడా మనం చేయించాలి. మన మన రిలేషన్లోనో మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో మనం ఒక విలేజ్లో చేపించి వాళ్ళకి ఆ ఫలితాలు చూపించినప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఒకరు నేను ఒకరిని చేర్పిస్తాను, వాళ్ళు ఇంకొకరిని చేర్పించాను. ఇప్పుడు గ్రూప్లలో ఎట్లా చేస్తున్నారు చూసారు, ఒకరిని చేర్పిస్తే వాళ్ళు 10 మందిని పట్టుకురమ్మంటే పట్టుకొస్తున్నారు, 10 మందికి బక్రాలను పట్టుకొస్తున్నారు. మనం బక్రాలను పట్టుకురావట్లేదు, బక్రా కాకుండా చూస్తున్నాం. కాబట్టి ఇది మంచి కార్యక్రమాలు, ఇవాళ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. మీరు కొరియర్లో ఈ రోజుకి కూడా మరి ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చింది, ఎందుకు కొరియర్లో ఎపిక్ కార్డు పంపట్లేము? మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం ఎపిక్ కార్డు పోస్టుల ద్వారానే పంపుతున్నాం. రవీంద్ర గారి యొక్క సహాయంతో 80,000 పంపించాము ఈ మధ్య కాలంలో. 80,000 డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎక్సెప్ట్ ఒక 400-500 మాత్రమే. అవి కూడా వాళ్ళు రాంగ్ అడ్రస్ పెట్టడం వల్ల లేకుంటే రెంట్కున్న వాళ్ళు షిఫ్ట్ అవడం వల్ల వచ్చాయి. వాటిని కూడా మనం మళ్ళీ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది. కొన్ని డెత్ కేసులు ఉన్నాయి తప్ప 80,000 ఈ 6 మంత్స్లో డిస్పాచ్ చేయడం అనేది పెద్ద పెద్ద టాస్క్. మన జరిగితేనే మాక్సిమం చేస్తాం, అది వారికి కూడా తెలుసు. సో కంగ్రాచులేషన్. సో ఇంకొక 10,000 మొన్న ఇచ్చాము, ఇంకొక 20,000 కూడా అవ్వబోతున్నాము. సో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా స్పీడ్గా డిస్ట్రిబ్యూట్ కావాలి, ఎందుకంటే ఆ ఎపిక్ కార్డు ఉంటే మనం ఓటర్ని ఈజీగా ఐడెంటిఫై చేసి పంపిస్తాము ఓటింగ్కి. కాబట్టి సో అట్లా మీరు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్డీ ఎంతమందిని ఆ రకంగా ఎంకరేజ్ చేస్తే ఒకప్పుడు చాలా పావర్టీ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో జనాలు కూడా సేవింగ్స్ వైపు ఆలోచన చేస్తున్నారు. కరోనాకి థ్యాంక్స్, పొదుపు మీద జనాల్ని అవగాహన ఆలోచన ఎక్కించింది. కొంతమందికి అది కూడా లేదు, ఎందుకంటే పని కరోనా వస్తే సంపాదించి ఏం చేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు. సో రెండు రకాలుగా అయిపోయారు. కానీ మెజారిటీ అయితే సేవింగ్స్ వైపు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకొని మన డిపార్ట్మెంట్ని మనం నిలబెట్టుకోవాలి. మన కోసమే కాదు, మన భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్స్కి కూడా ఇలా మోసపూరితమైన వాటిలో పడద్దు అని అనుకుంటే మనం నిలబడాలి. మనం ఆర్టీసీని చూసాం ఏమైంది పడిపోయి, ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇలాగే మోయలేని భారం మోస్తున్నాం అనుకుంటూ నిర్లక్ష్యం చేయడం వల్ల పోయింది. సో ఏదైనా భారం అనుకోకూడదు, మనం అందులో భాగస్వాములం అనుకోవాలి. మనం ఆ యజ్ఞంలో ముందుకు తీసుకుపోవడానికి మనకు ఒక అవకాశం అనుకోవాలి. అట్లా ఎవరు అనుకుంటారో ఆ డిపార్ట్మెంట్లు సస్టైన్ అయితే ఫ్యూచర్కి నిలబడతాయి. ఒక రోజుకి వాళ్ళే అరే వీళ్ళు ఇది పనికిరాదనుకున్నాం మనం, కానీ ఇంత బాగా చేశారని చెప్పుకునే విధంగా ఉంటాం. మనకు తెలుసు ప్రభుత్వం సహకారము వీటన్నింటికి ఎంత ఉంటారు.
కానీ వాళ్ళ సహకారం ఎక్కుతుందా? మనంతట మనమే మనకు మనమే సహకరించుకుని మన యొక్క జీవితం మనకి జీవితాన్ని ఇచ్చిన ఈ డిపార్ట్మెంట్ని ప్రజలకి చేరువ చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవేందర్ అందరూ